హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మునగాకు పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామండి. ఈ మునగాకుని మనం ఎప్పుడు పప్పులో వేసుకుని వండుకునే కంటే కూడా ఈ విధంగా పచ్చడిగా ప్రిపేర్ చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా మునగాకుని తీసుకుని ఈ విధంగా ఆకుల్ని సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్పై ఒక మూకుడిని పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత మనము వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 స్పూన్ వరకు ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన ధనియాలను కూడా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ మునగాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకుని మనము బాగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మనకి పచ్చివాసన వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుని చల్లార్చుకోవాలి. అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటా ముక్కలను కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఎండుమిర్చి, ధనియాలు, కొంచెం జీలకర్ర, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్గా అయిన తర్వాత మనం దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మునగాకును కూడా వేసుకోవాలి. ఈ మునగాకు కొంచెం ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత మనం దీనిలో కొంచెం చింతపండు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్పై కళాయిని పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక పోపు కోసం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని దీనిలో యాడ్ చేసుకుని కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మునగాకు పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.